ఖమ్మం నగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రసాయనాలను ఆయా డివిజన్లలో స్ప్రేయింగ్ చేస్తున్నారు. నగరంలోని 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ భర్త శీలం శెట్టి వీరభద్రం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో స్ప్రేయింగ్ చేయించారు. మోర్ సూపర్ మార్కెట్ నుండి కూరగాయల మార్కెట్ డిఆర్డీఏ వరకు రసాయనాలను చెల్లించారు. కరోనా నగరంలో విస్తరిస్తున్న సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 33 డివిజన్ అదేవిధంగా 34 డివిజన్లు మన జెండాల సెంటర్ దగ్గర నుంచి డిఆర్డీఏ వరకు మరి ఫైర్ ఇంజన్ తోటి హైడ్రాక్సీ క్లోరైడ్ని స్ప్రే చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ రవీంద్రనాథ్ టవర్ వీధిలో కూడా మరి ఫైర్ ఇంజన్ తోటి మొత్తం స్ప్రే చేయించడం జరిగింది. మరి ప్రజలు కూడా ఈ కరోనా వ్యాధితోటి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతిదినం కూడా ఈరోజు బయటికి ప్రజలు వచ్చి ప్రతిదానికి కూడా రాకుండా అవసరమైన ఎమర్జెన్సీతో మాత్రమే వచ్చి రావాలి. అది కూడా మాస్క్ కానీ అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ కూడా మరి జాగ్రత్తగా వహించాలని చెప్పి పరిస్థితి చాలా విషమంగా ఉంది కాబట్టి ప్రజలు మరి సమన్వయంతో పాటించి అవసరాలు అర్జెంటు ఉంటేనే బయటికి రావాలి. లేకపోతే తప్పకుండా మాస్క్ ధరించి అదేవిధంగా చేతులు కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మరి రోజు రోజుకి మరి ప్రజల్లోకి విపరీతంగా ఇది కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంది. దయచేసి మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ప్రభుత్వం పరంగా మరి అనేక కార్యక్రమాలు అనేక విధాలుగా చేపడుతుంది. శానిటేషన్ చేయించడం కానీ అదేవిధంగా ఫైర్ ఇంజన్ స్ప్రే చేయించడం కానీ మరి బ్లీచింగ్ జల్లించడంలో కానీ అనేక రకరకాలుగా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మరి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ జిల్లాలో కూడా మరి మంత్రి పోడ అజయ్ కుమార్ గారి సారథ్యంలో మరి ఖమ్మం పట్టణంలో కూడా మొత్తం విస్తృతంగా ఎక్కడ పడితే అక్కడ కూడా శానిటైజేషన్ చేయడం అయితేమి మరి మాస్కులు డిస్ట్రిబ్యూషన్ అన్ని రకాలు కూడా ప్రజలకు అందుబాటులో నడుస్తూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పగానే ఏమంటే వెంటనే ఈ ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతం మొత్తం కూడా మరి హైడ్రాక్సిక్లో స్ప్రే చేయించడం అందరూ కూడా మనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.